నమస్తే ద వెల్కమ్ టు టీ షార్ట్ ఛానల్ ఓకే దిస్ ఇస్ రాజ్ ఎకనామిక్ ఫ్యాకల్టీ సో మనం గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనం చాలా వరకు డిస్కస్ చేసినాం సో ఇప్పుడు ఒక కొత్త టాపిక్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం అది నేషనల్ ఇన్కమ్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఓవరాల్గా ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో మనకు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ యూనిట్స్లో దీన్ని మన నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఒక ఫస్ట్ యూనిట్గా ఉండడం జరిగింది ఫైవ్ యూనిట్స్లో ఇక్కడ నుండి మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఒక క్వశ్చన్ నేషనల్ ఇన్కమ్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది సో మొత్తం ఒక మనకు టెన్ మార్క్స్ ఇక్కడ నుంచి స్కోప్ ఉంటుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక టాపిక్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్లోనే కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మనకు ద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ దాంతోపాటు ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ద రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రిలిమినరీలో క్వశ్చన్ ఎలా చేయాలి మెయిన్స్లో క్వశ్చన్ ఎలా చేయాలి అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో రైట్ సో రైట్ ఇక్కడ అసలు ఏంటి మనకు ఆదాయం అంటే ఏంటిది ఎలా తీసుకుందాం అనేటువంటిది ఇంపార్టెంట్ సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది ఎలా ఉంటుంది నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది నేషనల్ ఇన్కమ్ ప్రియారిటీస్ అంటే ఏంటిది దాంతోపాటు ఇంకా మనకు జీడిపి అంటే ఏంటిది దేశీయోత్పత్తి అంటే ఏంటిది దేశ ఆదాయం అంటే ఏంటిది వెస్టే ఆదాయం అంటే ఏంటిది జాతీయ పద్ధతులు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా లెక్కిస్తుంటాం మెథడ్స్ ఏముంటుంది ఓకే సో ఇంకా జీవీఏ అంటే ఏంటిది జనరల్గా జీడిపికి జీవీఏకి ఏంటి ఏం రిలేషన్షిప్ ఉంటుంది సో ఇవన్నీ మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్లో సో చాలా చాలా అంశాలు ఉండటం జరిగింది రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ సో వాట్ ఈజ్ ద నేషనల్ ఇన్కమ్ సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది మనకు జనరల్గా ఎలా ఉంటుంది అనేప్పుడు ఇక్కడ ఇక్కడ చూద్దాం సో చూడండి ఏ దేశానికైనా ఆదాయం అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రతి దేశానికి ఆదాయం ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో దాంతోపాటు ఒక దేశానికి కూడా ఆదాయం ఇంపార్టెంట్ ఒక దేశానికి ఆదాయ మార్గాలు ఏమేమి ఉంటాయి ఎక్కడి నుంచి ఆదాయాలు రావడం జరుగుతుంటుంది ఏ రంగాలు ఉంటాయి ఒక ఎలాంటి ఏ సబ్సెక్ సబ్ సెక్టార్స్ ఉంటాయి ఎలాంటి సెక్టార్స్ ఉంటాయి ఓకే ఏ అలర్ట్ సెక్టార్ నుంచి ఇన్కమ్ ఇన్కమ్ ఉంటుంది వచ్చినటువంటి దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సో జాతీయాదాయ పెరుగుదల ఉండడం వల్ల కంట్రీకి ఎలాంటి లాభం ఉంటుంది దాంతోపాటు జాతీయతం పెరగడం వల్ల ఇలాంటి ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి ఒక ఇవన్నీ ద నేషనల్ ఇన్కంలో మేజర్ కాన్సెప్ట్స్గా ఉంటాయి నేషనల్ ఇన్కంలో మేజర్ ఈ కాన్సెప్ట్స్ ఉంటే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం సో వట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ జాతీయతం అంటే ఏంటిది అనే చూద్దాం రైట్స్ ఇయర్ ఈస్ ద జాతీయ సో మనకు ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి కంటెంట్ ఇక్కడ చూద్దాం ఒక దేశంలో ప్రజలకు ఆదాయం ఎలా ఉంటుంది దేశంలో ఉండేటువంటి ఆదాయం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కంటెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి సో ఏంటి మనకు జనరల్గా జాతీయం అంటే ఏంటిది ఎలా తీసుకుంటాం అనేటువంటి ఒక తెలియాలి అని అంటే సో నేషనల్ ఇన్కంలో మనకు మేజర్గా కొన్ని బేసిక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ చూడండి ఒక దేశ ఉత్పత్తిని గురించి చెప్పే చెప్పేది ఆదాయం దేశ ప్రజల యొక్క ఆదాయం గురించి చెప్పేది కూడా జాతీయ ఆదాయం సో దాంతోపాటు దేశంలో వివిధ రంగాల యొక్క పోకడ గురించి చెప్పేది కూడా జాతీయ ఆదాయం ఒక దేశ జాతీయాదయం పెరుగుతుంటే ఆ దేశంలో వస్తు సేవల ఉత్పత్తులు పెరుగుతాయి వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే ఆ దేశానికి వచ్చేటువంటి రాబడి పెరుగుతుంది రాబడి పెరిగినప్పుడు ప్రజల యొక్క ఉపాధి పెరుగుతుంది ఉపాధి అనేటువంటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ప్రజల యొక్క వ్యయం పెరుగుతుంది వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వ రాబడి పెరుగుతుంది ప్రభుత్వ రాబడి పెరిగితే దేశ బడ్జెట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో జాతీయాదయం వలన సో చాలా చాలా ప్రాధాన్యతలు ఉంటాయి ఆ ప్రాధాన్యతలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనకు నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక టాపిక్ తెలియాలంటే బేసిక్స్గా బేసిక్గా మనకు కొన్ని పదాలు తెలియాలి బేసిక్గా కొన్ని పదాలు సో ఏముంటుంది అనేటువంటి చూద్దాం ఫస్ట్ మనకు సో డెఫినేషన్ అనేటువంటి ఒక కంటెంట్ బేస్ చేసుకుంటే సో డెఫినేషన్ అనేటువంటి ఒక కంటెంట్ బేస్ చేసుకుంటే ఏముంటాయి మనకు జనరల్గా సో డెఫినేషన్ ఒక దేశంలో ఒక దేశ ప్రజలచే ఒక సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయాన్ని జాతీయమని పిలుస్తాం ఓకే దేశంలో దేశ ప్రజలచే సంపాదించిన ఆదాయం జాతీయం ఒక దేశం ఒక సంవత్సర కాలంలో తయారు చేసిన అంతిమ వస్తువు విలువను కూడా సో జాతీయమని పిలుస్తాం కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా జాతీయాదం వస్తు సేవల ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది టోటల్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూ విత్ ద సిటిజన్స్ ఆల్సో ద టోటల్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూ ఇట్ కెన్ బి క్యాలిక్యులేట్ ఆఫ్ ద పర్ ఇయర్ ఓకే ఇట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ సో కాబట్టి ఇక్కడ మనకు ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి కంటెంట్ మనం పరిశీలిస్తే జాతీయం అనేటువంటి జనరల్గా మనకు తీసుకుంటే ఈ జాతీయంలో సో మేజర్గా మనం తీసుకుంటే మేజర్గా తీసుకుంటే కొన్ని పదాలు అనేటువంటిది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువని జాతీయాదం అంటున్నాం ఏమంటున్నాం ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ ఓకే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను అది మనం విలుస్తున్నాం రైట్ సో ఇక్కడ అంతిమ వస్తు సేవల విలువ అన్నాం అంటే ఏంటి జనరల్గా అనేది తెలియాలి అండ్ వాట్ ఈజ్ ద ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తువు అంటే ఏంటిది అంతిమ వస్తు సేవల విలువ అంటే ఏంటిది సో మనకు తెలియాలి ఇక్కడ అంతిమ వస్తువు అంటే ఏంటిది అంతిమ వస్తు సేవలు విలువ అంటే ఏంటిది అనేటువంటి తీసుకునేటప్పుడు జాతీయాదలు కొన్ని పదాలు ఇంపార్టెంట్ ఏ పదాలు అంటే ఒకదాన్ని మధ్యంతర వస్తువు అని పిలుస్తాం అంతిమ వస్తువు మధ్యంతర వస్తువు అంతిమ వస్తువు సో ఆ మధ్యంతర వస్తువు అంతిమ వస్తువు అనేటువంటి పదాలతో పాటు ఇంకా మనకు పరోక్ష పన్నులు దాంతో పాటు సబ్సిడీలు నికర పరోక్ష పన్నులు ఫస్ట్ మనం ఈ యొక్క పదాల గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో రైట్ ఫస్ట్ మనకి ఏంటిది ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువు సో మధ్యంతర వస్తువు అంటే ఏంటిది ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఆ తయారు చేయడానికి చాలా రకాల ముడి పదార్థాలు అనేటువంటిది అవసరం ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి చాలా రకాలుగా మనకు పదార్థాలు కొన్ని రకాల వస్తువులు అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి ఆ తయారు కోసం వాడే ఒక రకమైనటువంటి ముడి పదార్థాలు ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి సో కావలసినటువంటి కొన్ని రకాల వస్తువులని మనం మధ్యంతర వస్తువులు అంటాం ఒకటి ఇక్కడ ఈ మధ్యంతర వస్తువు అనేటువంటి తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ అనేటువంటిది తయారు చేయాలనుకుందాం సో బైక్ సో బైక్ అనేటువంటి ఒక తయారు చేయాలంటే ఏం కావాలి ద మేజర్గా టైర్ కావాలి వీల్ కావాలి సో దాంతోపాటు మనకు ద రబ్బర్ కావాలి ఓకే సిరైట్స్ అల్యూమినియం కావాలి ఐరన్ కావాలి ఇవన్నీ ఒక ముడి పదార్థాలు ఓకే సో ఈ యొక్క ఇవన్నీ ముడి పదార్థాలు కాబట్టి ఇవన్నీ ముడి పదార్థాలను తీసుకొని ఒక వస్తువుని అనేది దాన్ని తయారు చేసినాం ద బైక్ అయితే ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క దేశంలో జాతీయాదాయంలో పక్కా మధ్యంతర వస్తువులు అనేటువంటివి ఉంటాయి అయితే ఎప్పుడైనా కూడా మనం జాతీయాదాయం తీసుకోవాలి అంటే మధ్యంతర వస్తువులువని ఎప్పుడు కూడా తొలగించి తీసేయాలి అంటే మధ్యంతర వస్తువును తీసేసి లెక్కించాలి ఎప్పుడైనా కూడా మధ్యంతర వస్తువును తీసేయాలంటే ఎక్కడి నుండి తీసేయాలి మనకు అంతిమ వస్తువు అనేటువంటిది దాంట్లో అంతిమ వస్తువు ఇక్కడ అంతిమ వస్తువు అంటే ఏంటిది మనిషి యొక్క కోరికలను తీర్చేటువంటి వస్తువే అంతిమ వస్తువు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే మనిషి యొక్క కోరికలు తీర్చేటువంటి వస్తువు అంతిమ వస్తువు ఇక్కడ చూడండి ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎకానం అనేటువంటిది ద కోరికల మీదనే డిజైన్ డిపెండ్ అయి ఉంటుంది కోరికల మీదనే డిపెండ్ అయి ఉండడం అంటే ఒక మానవుడు ఎప్పుడైనా కూడా తన కోరికలను వస్తువు సేవల రూపంలో వినియోగించుకుంటాడు వస్తువు సేవల రూపంలో వినియోగించు వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి వస్తువు సేవ అంటే ఒక మనిషి యొక్క అంతిమ కోరికను తీర్చేటువంటి ఒక వస్తువే అంతిమ వస్తువు అందుకే ఇక్కడ ఎప్పుడైనా జాతీయాదములు ఒక డెఫినేషన్ ఉంటుంది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయం అంటాం తయారైన అంతిమ వస్తు సేవలు అంటే అంతిమ వస్తువును మాత్రమే ఎప్పుడు పరిగణించుకుంటాం అందుకే అంతిమ వస్తువు అనేటువంటి ఒక పదాన్ని మాత్రమే తీసుకు తీసుకుంటాం కాబట్టి అంతిమ వస్తువు అనేటువంటిది ఉత్పత్తి అయిన వస్తువు కావచ్చు అంత్యమ వస్తువు అనేటువంటిది మార్కెట్లో అమ్మే వస్తువు కావచ్చు అంత్యమ వస్తువు అనేటువంటిది మనిషి యొక్క కోరికలు తీర్చేటువంటిది కావచ్చు కాబట్టి ఒక దేశంలో ఎప్పుడైనా కూడా సంవత్సర కాలంలో తయారైనటువంటి దాన్ని మనం అంతే వస్తువు అంటాం కాబట్టి ఈ అంత్యమ వస్తువు నుండి ఎప్పుడైనా కూడా మధ్యంతర వస్తువు అనేటువంటి దాన్ని తొలగించి లెక్కించాలి అప్పుడే మనకు అంతే వస్తువు అనేటువంటిది తెలుస్తుంది రైట్ దీని తర్వాత ఇంకా మనకు జాతీయంలో ది మేజర్ ఏంటంటే పరోక్ష పన్నులు అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే పన్నులు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ జాతీయంలో పరోక్ష పన్నులంటే సో జనరల్గా మన పరోక్ష పన్నులతో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో జనరల్గా ఏం జరుగును సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో ఏం జరుగును అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకునేటప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో ఏం ఎలా ఉంటుందని అంటే ఎప్పుడైనా కూడా వస్తువు వస్తువు యొక్క సేవల మీద విధించేటువంటి ఒక పన్నులు పరోక్ష పన్నులు వస్తువు వస్తువు యొక్క సేవల మీద విధించేటువంటి పన్నులు పరోక్ష పన్నులు కాబట్టి ఇప్పుడైనా కూడా పరోక్ష పన్నులు అనేటువంటిది వస్తువులపై దాంతోపాటు సేవలపై విధించడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజింగ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఓకే ప్రభుత్వమే పరోక్ష పన్నులు విధిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఏ దేశంలోనైనా జాతీయతమనేది అంతే వస్తు సేవల గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ వస్తు సేవల మీద విధించేటువంటి ఒక పన్ను పరోక్ష పన్ను అంటే పరోక్ష పన్ను అనేటువంటిది ఎప్పుడు కూడా జాతీయంలో భాగంగా ఉంటుంది ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తి పెరిగినప్పుడు పరోక్ష పన్నులు పెరుగుతాయి పరోక్ష పన్నులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా భారత్ ఒక దేశం యొక్క రాబడి మార్గాలు పెరుగుతాయి అంటే పక్కా ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కంలో ఏముండడం జరిగిందంటే రాబడి మార్గాలు అనేటువంటిది ఉండడం జరిగింది ఓకే సరే దీని తర్వాత నెక్స్ట్ పన్నుల తర్వాత తీసుకుంటే నెక్స్ట్ సబ్సిడీలు ఓకే ఒక దేశం జాతీయ ఆదాయంలో సబ్సిడీలు ఉంటుందా ఉంటుందా ఎందుకొక దేశం సబ్సిడీలను కాస్త ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది అనేది ఇంపార్టెంట్ సబ్సిడీస్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఒక దేశం అనేటువంటి తీసుకుంటే మన క్లియర్గా ఉండేటువంటి కంటెంట్ ఏంటంటే దేశంలో వస్తువును వస్తు సేవలను ఉత్పత్తి చేయడా చేయాలి అని అంటే ప్రభుత్వం కొన్ని 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 సార్లు సహాయంక లేదా వస్తు సేవలు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించడానికి ఒక దేశం అనేది సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంటుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వ్యవసాయ రంగం అనేటువంటి దేశానికి అవసరం వ్యవసాయం అనేటువంటి దేశానికి అవసరమైతే ఇప్పుడు వ్యవసాయ రంగంలో మేజర్గా ఏం జరగడం జరుగుతుంది దేశంలో ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది ఉంటుంది ఆహార ధాన్యాల కొరతను అధిగమించాలంటే దేశం అనేటువంటిది వ్యవసాయ రంగంలో ప్రోత్సహించాలి కంట్రీ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలంటే భారతదేశంలో చాలా వరకు చిన్న కమతాలు సో తరహా కమతాలు ఇలాంటి ఉండడం జరిగింది సో చిన్న మధ్యతరహా కమతాలు అనేటువంటిది ఇలాంటివి ఉంటే అప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగంలో చాలామంది రైతులు అభివృద్ధి జరగాలన్నా దేశ జాతీయంలో ఎప్పుడు కూడా వ్యవసాయ రంగం అనే వాట ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం దేశం అనేటువంటిది సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అంతే సబ్సిడీస్ ఇవ్వడం వలన ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉండేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ అనేటువంటి జరుగుతుంది ఒక దేశంలో ఒక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక దేశం ఏం చేస్తుంది అంటే సబ్సిడీలను ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి సబ్సిడీల వల్ల వస్తుత్పత్తి జరగవచ్చు అయితే దేశం ఏం చేస్తుంది పరోక్ష పన్నుల ద్వారా పరోక్ష పన్నుల ద్వారా వచ్చిన రాబడిని తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది సబ్సిడీలను ప్రొవైడ్ చేస్తుంది సబ్సిడీలను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా పరోక్ష పన్నుల నుండి సబ్సిడీలను తీసేస్తే వచ్చేటువంటి వాటిని నికర పరోక్ష పన్నులు అని పిలుస్తారు పరోక్ష పన్నుల నుండి సబ్సిడీలు తీసేస్తే వచ్చేది నికర పరోక్ష పన్నులు ఓకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు పరోక్ష పన్నులను భారతదేశ జాతీయంలో ఒకసారి కలుపుతూ ఉంటాం ఒకసారి తీసేస్తూ ఉంటాం అండ్ కానీ సబ్సిడీలను జాతీయాదంలో ఒకసారి కలుపుతూ ఉంటాం దాంతోపాటు తీసేస్తాం తీసేస్తూ ఉంటాం రాజ్ ఇంకొకొన్ని పదాలు చెప్తా ఇంకొకొన్ని పదాలు ఏంటంటే స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి రెండు పదాలు ఉన్నాయి స్థూల ఉత్పత్తి నికర స్థూలం అంటే మొత్తము అన్నట్టు నికరం అంటే వాస్తవము అన్నట్టు స్థూల ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తి అన్నట్టు నికర ఉత్పత్తి అంటే వాస్తవ ఉత్పత్తి అన్నట్టు ఈ రెండింటికి ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండింటికి మధ్య తేడా అంటే తరుగుదల అనేది ఉంటుంది ఈ రెండింటికి మధ్య తేడా తరుగుదల అనేటువంటిది ఉంటుంది ఏంటి జనరల్గా తరుగుదల అంటే ఏంటిది స్థూల ఉత్పత్తి అంటే ఏంటి ఒక దేశంలో వివిధ రంగాలలో మొ అంటే ఎక్కడైనా కూడా విభిన్నమైనటువంటి ఒక ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక సంస్థ చేసేటువంటి ఉత్పత్తి మొత్తాన్ని లెక్కించడమే స్థూల ఉత్పత్తి అదే విధానంగా ఒక దేశంలో కూడా ఇండియాలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు అనేటువంటివి ఉన్నాయి ఈ దేశంలో వివిధ వివిధ రంగాలలో జరిగినటువంటి ఒక మొత్తం ఉత్పత్తి గురించి మాట్లాడేది స్థూల ఉత్పత్తి ఈ స్థూల ఉత్పత్తి చెప్పేటప్పుడు తరుగుదలను కలిపి లెక్కించగా వచ్చిన విలువనే స్థూల ఉత్పత్తి అంటాం తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువనే నికర ఉత్పత్తి అంటాం అంటే స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా అనేటువంటిది ఉంది దాన్ని మనం తరుదల అంటాం కాబట్టి ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఏం రాస్తున్నాం గ్రాస్ ప్రొడక్షన్ దాని తర్వాత నెట్ ప్రొడక్షన్ ఈ రెండింటికి మధ్య తేడా ఏమంటున్నాం మనం ఎగ్జాక్ట్లీ ఈ రెండింటికి మధ్య తేడా డి అంటే డిప్రిషియేషన్ సో కాబట్టి ఇక్కడ ఈ గ్రాస్ ప్రొడక్షన్ అంటే స్థూల ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి అంటే నెట్ ప్రొడక్షన్ ప్లస్ డి అని రాస్తాం అంటే నెట్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ ప్రొడక్షన్ మైనస్ డి అని పిలుస్తాం అంటే తరుగుదలను కలిపి లెక్కించగా వచ్చినటువంటి విలువ స్థూల ఉత్పత్తి తరుగుదలను తీసేయగా వచ్చినటువంటి విలువ నికర ఉత్పత్తి అంటాం ఇది మ్యాటర్ ఓకే సో రైట్ ఇప్పుడు మనకు గ్రాస్ ప్రొడక్షన్ అంటే ఏంటిది నెట్ ప్రొడక్షన్ ఏంటి అంటే ఏంటిది డిఫ్రెషియేషన్ అని అంటే ఏంటిది సో జనరల్గా ఇక్కడ డిస్కస్ చేసినాం ఈ పదాలను బేస్ చేసుకొని ఈ పదాలను బేస్ చేసుకొని భారతదేశంలో జాతీయ ఆదాయంలో ఒక నాలుగు నాలుగు పదాలు ఉంటాయి భారతదేశ జాతీయ ఆదాయంలో నాలుగు పదాలే ఒకటి స్థూల దేశీయోత్పత్తి రెండు నికర దేశీయోత్పత్తి మూడు స్థూల జాతీయోత్పత్తి నాలుగు నికర జాతీయోత్పత్తి అనే పదాలు ఉంటాయి రైట్ ఇక్కడ ఒక దేశ జాతీయాయుధంలో మేజర్గా స్థూల దేశోత్పత్తి నికర జే దేశోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి అనేటువంటి ఒక పదాలు ఉంటాయి ఈ పదాలను బేస్ చేసుకొని మనకు సో నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది అందుకని మనల్ని క్వశ్చన్ ఏమ ఏమడగచ్చు ఎలా క్వశ్చన్ ఇక్కడ అడగచ్చు అంటే ఆదాయ భావనలను తెలపగలవా జాతీయాది భావనలను ఎలా రాయగలుగుతావు అనేటువంటి కంటెంట్లో క్వశ్చన్ అడుగుతుంటాడు కాబట్టి మనకు ఏం తెలియాలి అసలు ఒక దేశంలో జీడీపీ అంటే ఏంటిది జిఎన్పి అంటే ఏంటిది ఎన్డీపి అంటే ఏంటిది ఎన్ఎన్పి అంటే ఏంటిది మనకు తెలియాలి రైట్స్ సో దీంట్లో ద మేజర్గా బేస్ చేసుకుంటే ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి అనే పదాన్ని తీసుకుందాం స్థూల కొద్ది ఉత్పత్తి అనేటువంటి ఒక పదాన్ని తీసుకుందాం స్థూల ద షార్ట్ ఫామ్ జీడిపి అంటుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంతకుముందుకు నేను చెప్పాను నేను మీకు కొన్ని బేసిక్స్ చెప్పాను నేను మీకు ఏంటిది స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది ఎలా ఉంటుంది అని తెలవడానికంటే ముందు స్థూలం అంటే ఏంటిదో చెప్పాను స్థూలం అంటే ఏంటిదో తెలవడానికంటే ముందు స్థూలం అంటే ఏంటో తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పదం తెలియాలి దేశోత్పత్తి అనే పదం తెలియాలి దేశోత్పత్తి దేశోత్పత్తి అనే పదం తెలియాలి ఏంటి జనరల్గా దేశోత్పత్తి ఎలా తీసుకుంటారంటే ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే దేశోత్పత్తి అంటారు ఒక దేశ భూభాగంలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది దిస్ ఇస్ ఆఫ్ అవర్ కంట్రీ ఓకే భారతదేశం ఈ భారతదేశ భూభాగంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిలోనే దేశోత్పత్తి అంటే దేశోత్పత్తి ఎప్పుడైనా ఒక దేశ సరిహద్దు లోపల ఓకే ఒక విత్ ఇన్ ద బౌండరీ లైన్ అంటే విత్ ఇన్ ద టెరిటోరీ లైన్ ఒక ప్రాంత భూభాగం లోపల ఒక దేశ భూభాగం లోపల సో జరిగినటువంటి ఒక వస్తు సేవల ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేది దేశోత్పత్తి అయితే దేశోత్పత్తి ఎవరి చే జరగాలి అనేది ఇంపార్టెంట్ ఎవరి చే జరిగితే దేశోత్పత్తి అని అంటే మేజర్గా ఏ దేశంలో ఉన్న ప్రజలైతే ఉంటారో వాళ్ళు రెండవది విదేశీల చే కూడా ఉత్పత్తి జరగాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది ఈ భారతదేశ భూభాగాన్ని మనం పరిశీలిస్తే సో భారతదేశ భూభాగాన్ని పరిశీలిస్తే సో భారతదేశంలో మేజర్గా మేజర్గా వచ్చి ఇక్కడ ఉంటారు దాంతోపాటు విదేశీయులు ఉంటారు అంటే భారతదేశంలో వచ్చే వస్త్రోత్పత్తి అవుతుంది దాంతోపాటు దేశోత్పత్తిలో విదేశీలు కూడా పాల్గొంటారు అంటే ఎప్పుడైనా కూడా దేశోత్పత్తి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వదు దేశోత్పత్తి ఎప్పుడైనా కూడా సమాజానికి సమాజానికి ప్రాధాన్యత ఇవ్వదు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వదు దేశోత్పత్తి ఎప్పుడైనా ఒక దేశ భూభాగంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడుతాం ఒక దేశ భూభాగంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి గురించి మాత్రమే మేము మాట్లాడేది దేశోత్పత్తిని పిలుస్తాం రైట్ ఇప్పుడు ఇక్కడ మన దేశోత్పత్తి తెలిసింది దాని తర్వాత రెండవది ఏం తెలియాలి జాతీయోత్పత్తి జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఏ దేశంలోనైనా పౌరులు ఉంటారు ఏ దేశంలో అయినా పౌరులు ఉంటే ఆ పౌరులు ఇచ్చే జరిగిన ఉత్పత్తిని మనం ఉత్పత్తిని పిలుస్తాం ఒక దేశంలో పౌరులు అంటే సిరిజన్ అను ఈ సిటిజన్స్ ఉత్పత్తి చేసినటువంటి విలువనే ఉత్పత్తిని పిలుస్తున్నాం ఇక్కడ సిరిజన్స్ ఉత్పత్తి అంటే ఇది ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వదు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వది ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది పౌరులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పౌరులకు మాత్రమే సో ప్రాధాన్యత ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సరే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ దేశోత్పత్తికి జాతీయోత్పత్తికి తేడా ఏంటిది అనేటువంటి తెలవడానికంటే ముందు ఇప్పుడు ఒక దేశంలో ఉన్న పౌరులచే ఉత్పత్తి అయినటువంటి విలువనేమంటున్నాం జాతీయ ఉత్పత్తి అంటున్నాం దేశ ప్రజలచే ఉత్పత్తి అయినటువంటి విలువనేమంటున్నాం జాతీయ ఉత్పత్తి అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జాతీయ ఉత్పత్తిలో ఎవరెవరు ఆదాయాలు ఉంటాయి అనేటువంటిది ఇంపార్టెంట్ నేషనల్ ఇంకా నేషనల్ ప్రొడక్ట్ అనేటువంటి ఒక కంటెంట్ వెయిట్ చేసుకుంటే ఇప్పుడు మనకు భారతదేశంలో నేషనల్ ప్రొడక్షన్ అంటే జాతీయ ఉత్పత్తి ఎలా జరుగునో మనం జనరల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి భారతదేశ భూభాగంలో తయారైన ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తి సో దేశీయ ఉత్పత్తి దాని తర్వాత భారతదేశ భూభాగంలో తయారైన ఉత్పత్తి దేశ ఉత్పత్తి అయితే ఈ దేశోత్పత్తిలో ఎప్పుడు కూడా స్వదేశీ ఆదాయమే ఉంటుంది కానీ మనం జాతీయోత్పత్తిని తీసుకునేటప్పుడు విదేశీ ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి దేశోత్పత్తి కలపాలి అంటే అప్పుడు దేశ జాతీయోత్పత్తిలో దేశీయ ఆదాయం ప్లస్ విదేశీ ఆదాయం రెండు కలిసి ఉంటుంది దేశీయ ఆదాయం ప్లస్ విదేశీ ఆదాయం రెండు కలిసి ఉంటున్నాయి దేశీ ఆదాయం విదేశీ ఆదాయం రెండూ కలిసి ఉంటే ఈ రెండు రకాల ఆదాయాల గురించి చెప్పేది మనకు నేషనల్ ప్రోడక్ట్ నేషనల్ ప్రొడక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది రైట్స్ ఇంకా ఇవే కాకుండా ఇంక ఇవే కాకుండా ఇప్పుడు మనకు కొన్ని పదాలు తెలిసినాయి ఏంటిది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఎట్లా దాంతో దాంతోపాటు ఇంకేం తీసుకున్నాం మనము స్థూలం అంటే ఏంటిది ఇలా ఉంటుంది నికరం అంటే ఏంటిది ఇలా ఉంటుంది స్థూలానికి నికరానికి మధ్య తేడా ఏంటిది మనకు తరుగుదల అని చెప్పిన రైట్ ఇప్పుడు రైట్స్ రెండు స్థూల జాతీయ ఉత్పత్తి అనేటువంటిది ఉంది రైట్ అందుకని ఇప్పుడు మూడోది ఏంటిది మనం ఏమనుకున్నాం నికర దేశీయ ఉత్పత్తి అనే పదాన్ని వాడినాం నాలుగోది ఏంటిది నికర జాతీయ ఉత్పత్తి అనేటువంటి ఒక పదాన్ని వాడినాం ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం అంటే స్థూల దేశోత్పత్తి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే నికర దేశోత్పత్తి అంటే నికర జాతీయ ఉత్పత్తి అంటే ఈ నాలుగిటి గురించి మనం డిస్కస్ చేయాలి ఈ నాలుగే సో జాతీయ భావనల కింద తీసుకుందాం ఇప్పుడు నేను క్వశ్చన్ ఎగ్జామ్లో ఏం అడుగుతాడు అనేది ఇంపార్టెంట్ ఏం క్వశ్చన్ అడుగుతాడు జాతీయ జాతీయాద భావనలను సో వివరించండి అని అడుగుతాడు ఇది క్వశ్చన్ బై ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం ఎట్లా రాస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ జాతీయాదే భావనలు మనం ఎలా రాస్తాం ఎలా వివరించాలి అనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మన క్లియర్గా దేని మీద ఐడియా ఉండాలి స్థూల దేశోత్పత్తి మీద ఐడియా ఉండాలి సో కాబట్టి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం స్థూల దేశోత్పత్తి స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది అనేది చూద్దాం సో దీన్ని ఇంగ్లీష్లో మనము జీడిపి అంటాము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం జీడిపి దీన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తున్నాం సో ఏంటిది మనకు జనరల్గా జీడిపి అంటే ఏంటిది ఏ విధానంగా ఉంటుంది అనేటప్పుడు చూద్దాం ఇది స్థూలం అంటే ఏంటిది మొత్తము అన్నట్టు దేశోత్పత్తి అంటే ఏంటిది దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తినే దేశోత్పత్తి అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక దేశ భూభాగంలో లైక్ దిస్ ఇస్ అవర్ కంట్రీ ఓకే ఇది మన భారతదేశం ఈ భారతదేశ భూభాగం అనేది ఉంది ఇది ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఓకే ఇక్కడ ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భూమి ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉంది ఇలా ఒక దేశ ఒక దేశ భూభాగంలో కానీ ఏదైనా ఒక ప్రాంతంలో కానీ జరిగిన మొత్తం వస్తుత్పత్తి విలువనే మనం ఏమంటాం జీడిపి అంటాం అంతే ఒక దేశ భూభాగంలో సో జరిగిన వస్తు ఉత్పత్తి విలువను మనం ఏమంటున్నాం జీడిపి అంటున్నాం బట్ ఇక్కడ ఈ జీడిపి అనేటువంటి ఒక పదం అనేటువంటిది ఇక్కడ వాడినాం కాబట్టి ఈ దేశ భూభాగంలో జరిగిన వస్తు ఉత్పత్తి విలువ జీడిపి కాబట్టి అప్పుడు భారతదేశంలో ఈ జీడిపిని మనం ఎట్లా తీసుకుంటాం అంటే ఈ జీడిపి పెరగాలంటే పెట్టుబడుల మార్గాలు కావాలి ఒకటి ఇక్కడ భారతదేశంలో దేశ భూభాగంలో జరిగే వస్తు ఉత్పత్తి ఒకటి ఇక్కడ దేశ భూభాగంలో ఎవరు వస్తు ఉత్పత్తి చేస్తారు అప్పుడు దేశీయులు కానీ సో విదేశీయులు కానీ వస్తు ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఇక్కడ దేశోత్పత్తి అని అంటే దేశీలచే కానీ విదేశీలచే కానీ జరిగిన మొత్తం ఉత్పత్తిని స్థూల దేశోత్పత్తి అంటారు రైట్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు స్థూల దేశోత్పత్తి మీద ఒక ద కంటెంట్ వచ్చింది దేశాలచే కానీ విదేశీలచే కానీ జరిగినటువంటి ఉత్పత్తి స్థూల దేశోత్పత్తి ఓకే సో రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ స్థూల దేశోత్పత్తి ఎప్పుడైనా ఒక దేశ సరిహద్దు లోపల మాత్రమే జరుగుతుంది అలా దేశ సరిహద్దు లోపలనే జరుగుతుందంటే దీనిలో విదేశీ ఆదాయం అనేటువంటిది ఉండదు కేవలం స్వదేశీ ఆదాయం మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడండి స్వదేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తిని ఏమంటున్నాం దేశోత్పత్తి అంటున్నాం కాబట్టి దేశోత్పత్తులు ఎప్పుడు కూడా దేశీయ ఆదాయం మాత్రమే ఉంటుంది సో విదేశీ ఆదాయం అనేటువంటి జనరల్గా కనపడేది ఇది ఒక్కటి ద మేజర్ అండ్ అగైన్ ఈ జీడిపి ఎవరి చేయ జరగచ్చు అంటే స్వదేశీల చేయ కానీ సో విదేశీల చే కానీ జరగచ్చు దాని తర్వాత ఇంకా ఈ దేశోత్పత్తి ఈ దేశోత్పత్తి లెక్కించేటప్పుడు ఏం అంటే రెండు రకాల ధరలను తీసుకుంటారు స్థూల దేశోత్పత్తిని లెక్కించేటప్పుడు అంటే సో జీడిపిని లెక్కించేటప్పుడు రెండు రకాల ధరలను తీసుకుంటారు ఈ రెండు రకాల ధరలను తీసుకునేటప్పుడు ఒకదాన్ని మనం ఏ పేరుతో పిలుస్తుంటాం రెండు రకాల ధరలు తీసుకునేటప్పుడు ఒకదాన్ని మనం జనరల్గా ఏ పేరుతో అంటే ఒకటి మార్కెట్ ధరలు అని పిలుస్తాం మార్కెట్ ధరలు ఓకే సో రైట్ రెండోది ఏం తీసుకుంటామంటే ఉత్పత్తి కారకాల ధరలు అని తీసుకుంటాం కారకాల ధరలు ఒకటి ఏంటిది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్ టూ ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది అంటే ఏదైనా తయారైనటువంటి ఒక వస్తువు అమ్మకాలు కొనుగోలు జరిగేటువంటి ఒక ప్రాంతం మార్కెట్ ఆ మార్కెట్లో తయారైన వస్తువును అమ్ముతూ ఉంటారు ప్రజలకు ఉంటూ ఉంటారు అప్పుడు తయారైన మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు మీద ఏం కనబడతాయి అంటే పరోక్ష పన్నులు అనేటువంటివి ఉంటాయి ఏమున్నాయి మనకు పరోక్ష పన్నులు అనేటువంటివి ఉన్నాయి దాంతోపాటు నెక్స్ట్ ఏమున్నది ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది కారకాల ధరలు కారకాల ధరలు అని అంటే ఏంటిది ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఒక వాళ్ళని మనం కారకులు అంటాం కారకులు ఎప్పుడు వస్తుత్పత్తులో పాల్గొంటారు వస్తుత్పత్తులు పాల్గొని వస్తువును తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ కారకులు ఎవరు భూమి మూలధనం శ్రామికులు వ్యవస్థ అనే ఒక నలుగురు కారకులు ఉంటారు ఈ నలుగురు కారకులు వస్తు పాల్గొన్నప్పుడు వీళ్ళకు ప్రతిఫలాలు చెల్లించడం వలన కార్యకులకు ఆదాయం పెరుగుతుంటాయి అందుకే ఇక్కడ వస్తు ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఫ్యాక్టర్స్ తయారైన వస్తువుని ఎక్కడంతో మనం మార్కెట్ ధరలలో అమ్ముతాం అందుకే ఇక్కడ దేశంలో మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే అప్పుడు దాన్ని జీడిపి ఎంపీ అని పిలుస్తాం కార్యకాల ధరల ప్రకారం లెక్కిస్తే దాన్ని మనం జీడిపి ఎఫ్సి అని పిలుస్తాం ఇది పరిస్థితి ఓకే సరే అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన జీడిపి ఎంపీ ఈ ఎంపీ ఎఫ్సీ అనేటువంటి పదం వాడినం కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి సబ్సిడీలు ఉంటాయి ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్లో తీసుకుంటే సబ్సిడీలు ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి ఇది ఇంతే ఓకే సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్లు ఏమున్నాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏం లేవు సబ్సిడీస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్లో ఏమున్నాయి సబ్సిడీస్ ఏం లేవు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది పరిస్థితి ఓకే సో ఇది మనకు జనరల్గా ఇలా కనబడుతుంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని లెక్కించేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది అది జీడిపికి ఒక ఫార్ములా ఉంటుంది ఓకే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ఎం అని కూడా వెలుస్తారు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ఎం అంటే సి అంటే క్యాపిటల్ అన్నట్టు ఓకే సో కన్జంప్షన్ అన్నట్టు ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ సి అంటే కన్జంప్షన్ అంటే వినియోగము అన్నట్టు ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అన్నట్టు జి అంటే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రభుత్వము అన్నట్టు ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్ అమౌంట్ ఇంపోర్ట్ దిగుమతులు అన్నట్టు ఇది పరిస్థితి ఓకే సో కాబట్టి ఈ సిప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ అనేటువంటి ఫామ్లో ఉపయోగించుకొని జీడిపిని తీసుకుంటాం అండ్ అగేను జీడిపిని ఎన్ని ధరల ప్రకారం లెక్కించడం రెండు ధరలు ఒకటేంటిది మనకు జీడిపి ఎంపీ అండ్ అగైన్ జీడిపిఎఫ్సి ఇక్కడ రెండు తీసుకున్నాం జీడిపి ఎంపీ అంటే కానీ జీడిపి వీటికి మనం ఫామ్లో ఏం తీసుకుంటామంటే సిప్లస్

రైట్స్ ఇవి ఇలా బేస్ చేసుకొని జనరల్గా మనం జీడిపి ఎంపీ జీడిపి ఎఫ్సిని క్యాలిక్యులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్థూల దేశోత్పత్తి అనే పదాన్ని వాడినాం కాబట్టి స్థూలం అంటే తరుగుదల అన్నట్టు అంటే తరుగుదల చే కలిపి లెక్కించగా వచ్చినటువంటి విలువనే సో జీడిపి ఆ తరుగుదల కలిపి లెక్కించడం జీడిపి ఎంపీ అనేటువంటి ఒక పదాన్ని తీసుకుందాం ఎంపీ అనేటువంటి ఒక పదంలో పరోక్ష పన్నులు ఎప్పుడు కూడా జీ జీడిపిలో కలపడం జరిగింది సబ్సిడీలు ఏం చేస్తాం మనం తీసేయడం జరుగుతుంది అంటే ఇంకొకటి ఏముంది మనకు జీడిపిఎఫ్సీ అనేటువంటిది ఉంది ఎఫ్సీలు ఏమున్నాయి మనకు సబ్సిడీలు అనేటువంటిది ఉంది ఏం లేవు పరోక్ష పన్నులు అనేటువంటి ఇది పరిస్థితి ఇప్పుడు మనకు జీడిపి ఎంపీ అంటే జీడిపిఎఫ్సీ అంటే ద క్లియర్ది జీడిపి ఎంపీ అంటే ఏంటిది ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువకు పరోక్ష పన్నులను ద్వారా లెక్కించగా వచ్చినటువంటి దాన్ని జీడిపిఎఫ్సి అంటాం ఒక దేశ భూభాగంలో తయారైన ఉత్పత్తి జీడిపి కార్యకాల ఆదాయం కలిపితే వచ్చినటువంటి కాదు ఒక విలువని మనము మన జీడిపి ఎఫ్సీని పిలుస్తున్నాం ఇది ఒక దేశంలో సో జీడిపిలో ఉండేటువంటి ఇంకొకటి జీడిపి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఇంకోటి మనకు ఒక పదం వాడాలి ఎన్డీపీ అన్నట్టు ఎన్డీపీ అంటే నికర దేశోత్పత్తి జీడిపి అంటే స్థూల దేశోత్పత్తి ఈ స్థూల దేశోత్పత్తికి నికర దేశోత్పత్తికి మధ్య తేడా అనే మనకు డి అన్నం డిప్రిషియేషన్ అన్నం దాన్నే తరుగు దళ అని పిలిచడం ఓకే ఒక దేశంలో జీడిపి అంటే తరుగుదలను కలిపి లెక్కిస్తగా వచ్చిన విలువ జీడిపి తరుగుదలను తీసేసి లెక్కించినటువంటి విలువ ఎన్డీపీ ఒక దేశం యొక్క మొత్తం ఆదాయం గురించి మాట్లాడేది జీడిపి ఒక దేశం యొక్క వాస్తవ ఆదాయం గురించి మాట్లాడేది ఎన్డీపీ అన్నట్టు ఇది ఎన్డీపీ అంటే గైన్ జీడిపికి మధ్య తేడా ఒకవేళ మనకి ఎన్డీకి ఎన్డీపీకి ఫామ్లా ఏం రాయచ్చు అనేటువంటి తీసుకుంటే ఎన్డీపీకి తొమ్మిది ఫార్ములా ఫామ్లా ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అండ్ అగేన్ ఇక్కడ ఏం రాయాలి ఎన్డీపీకి మైనస్ డి అని రాస్తే సరిపోతుంది ఓకే ఈ రెండు మ్యాక్సిమం ఒక దేశ వాస్తవ ఆదాయం గురించి ఒక దేశ ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేటువంటిది జీడిపి అండ్ అగేన్ ఎన్డీపీ ఓకే ఇవి మనకు సో నేషనల్ ఇంకా ఉండే కాన్సెప్ట్ ఇంకా మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ నమస్తే